సో సప్తగిరి నుంచి ఇంకా కమెడియన్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదంటే ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా వెళ్తాం? బయట సినిమాలో 100% కమెడియన్ గా చేస్తాను సార్. నాకు ఇప్పుడు 2-3 సినిమాలు వచ్చాయి, వాటిలో కమెడియన్ గా చేస్తాను. ఆ సినిమాల్లో నన్ను కమెడియన్ గా ఆనందించండి. నేను కమెడియన్ గా మీకు ఎంత ఎక్స్పెక్ట్, ఎందుకంటే కమెడియన్స్ కి ఆ వాక్యూమ్ అనేది చాలా ఉంది మన ఇండస్ట్రీలో. ప్రత్యేకించి అంటే సీనియర్స్ అందరూ వెళ్ళిపోయారు, అయిపోయింది సార్. ఐఎమ్ రెడీ టు డూ సార్. నేను చేయడానికి రెడీ, చేయడానికి రెడీ. క్యారెక్టర్ నాకు ఇస్తే నేను చేయడానికి రెడీ. ఇప్పుడు ఆ విషయంలో ఇప్పుడు నేను చెప్పకపోయినా అతను హీరో అయిపోయాడు కదా, అతనికి ఎందుకు హీరో క్యారెక్టర్? వాళ్ళే డిసైడ్ చేసుకుని నేనేం చేయను సార్. కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు కొంచెం ఇదిగా ఉండడం అది అలవాటు పోయిపోయి మిమ్మల్ని కూడా అలా గ్రాంటెడ్గా తీసుకు, అలా గ్రాంటెడ్గా తీసుకుని నేను అలా వద్దు సార్, నేను లక్ష్యాలు చెప్తూనే ఉన్నా. చెప్తాను నాకు అలా, నేను ఇప్పుడు రెడీ, నేను రెడీ. నాకేం సార్, నాకు పని కావాలి సార్, నాకు పని. ఇప్పుడు నెక్స్ట్ సినిమా స్టార్ట్ అవ్వడానికి నేను ఏమేమి మార్చానే పడుతుంది. ఇప్పుడు 3 నెలలు నేను ఆ స్క్రిప్ట్లో కూర్చో, మధ్యలో అవకాశాలు వచ్చాను. ఐఎమ్ రెడీ టు డూ. నేను 100% ది బెస్ట్ రిజల్ట్ ఇస్తాను అని నమ్మ ప్రామిస్ చేస్తున్నాను. మీ తరఫు నుంచి నేను కూడా అడుగుతాను, మాకు కూడా సప్తగిరి కావాలి. యా కమెడియన్ గా ఖచ్చితంగా సినిమాలో సప్తగిరి రావాలో మేము నవ్వుకోవాలి సార్. నేను రెడీ సార్. ఇప్పుడు నాకు ఇప్పుడు ఆ ప్రాసెస్ లోనే వినాయక్ గారిది సాయి ధరమ్ తేజ్ గారి సినిమా ఒకటి చేస్తున్నాను. సూపర్, మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తా. అండ్ రానా గారిది 1947 అనే సినిమా చేస్తున్నాను, అందులో కూడా మంచి క్యారెక్టర్, చాలా హ్యాపీగా ఉంది. అలా వస్తే